నమస్తే అండి మనం ప్రాథమిక హక్కుల గురించి చర్చించుకుంటున్నాం ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించి రెండో పార్ట్ ఇంతకుముందు పాటలో నేను ప్రాథమిక హక్కులంటే ఏంటి ప్రాథమిక హక్కులకి ఇతర చట్టపరంగా వచ్చే హక్కులకి ఉండే ఏంటి ప్రాథమిక హక్కులు ఎందుకు ప్రాథమిక హక్కుల్లో పిలుప పిలువబడతాయి ప్రాథమిక హక్కుల క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఏంటి దాని తర్వాత ప్రాథమిక హక్కులని ఎట్లా క్లాసిఫై చేస్తారు ఇక్కడి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ ఎపిసోడ్లో నేను ప్రాథమిక హక్కులు మొదలు పెడతాను కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రాథమిక హక్కులన్నీ చెప్తాను కాన్స్టిట్యూషన్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అంటే అసలు కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఎక్కడ ఉంటాయి అన్న మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇవి పార్ట్ త్రీలో ఉంటాయి అయితే పార్ట్ త్రీలో ఎన్ని ఆర్టికల్స్ ఎట్లా ఉంటాయి త్రీ ఆర్టికల్స్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ప్రకరణలు పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఉంటాయి అయితే ట్వెల్వ్ అన్నది మనకి డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఇస్తుంది డిఫైన్స్ స్టేట్ ఇదేంటి అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్టీన్ అనేది డిఫైన్స్ లా లా అన్న పదం అర్థం చెప్తుంది లా అన్న పదం ఎందుకు అర్థం చెప్పాలి అన్నది నేను చెప్తాను డిఫైన్స్ లా పద్నాలుగు నుండి ముప్పై రెండు వరకు ప్రాథమిక హక్కులు ఫోర్టీన్ టు థర్టీ టూ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ముప్పై మూడు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ మూడు వచ్చేసి మనకి అప్లికేషన్ లేదా ఇంప్లికే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆ అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ చెప్తుంది అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక హక్కులు ఎంత ముఖ్యం అంటే మీకు ప్రతి ప్రకరణ ప్రతి ఆర్టికల్ ప్రతి క్లాజ్ ప్రతి సబ్ క్లాజ్ తెలియాలి సో ఫస్ట్ మీకు ఈ స్ట్రక్చర్ మైండ్లోకి వచ్చేస్తే ప్రాథమిక హక్కులు చదవడం చాలా ఈజీ అవుతుంది అయితే ఇప్పుడు మనం పన్నెండు అన్నాం పన్నెండు డిఫైన్స్ స్టేట్ అని అంటున్నాం అంటే ఏంటి అసలు అసలు స్టేట్ అనే పదాన్ని ఎందుకు డిఫైన్ చేయాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాథమిక హక్కులని ఉల్లంఘించే పవర్ ఉట్టి రా రాజ్యంకి మాత్రమే ఉంటుంది స్టేట్కి మాత్రమే ఉంటుంది ఎందుకు స్టేట్కి మాత్రమే ఉంటుంది ప్రాథమిక హక్కులను ఇవ్వడానికి ముఖ్యమైన ఉద్దేశం అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ఉండే పవర్ని లిమిట్ చేయడం ప్రభుత్వాన్ని లిమిటెడ్గా చేయాలి కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఇస్తారు ఫండమెంటల్ రైట్స్ ఆర్ టు లిమిట్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఒకవేళ వాటిని ఉల్లంఘించాల్సిన పరిస్థితే వస్తే ఎవరు ఉల్లంఘ గలుగుతారు అన్న దానికి జవాబు స్టేట్ స్టేటే ఉల్లంఘిస్తుంది అయితే స్టేట్ కింద ఎవరెవరు వస్తారు అసలు స్టేట్ అంటే ఏంటి అన్నది ఆర్టికల్ ట్వెల్వ్ చెప్తుంది ఆర్టికల్ ట్వెల్వ్ ఏమంటుందంటే డిఫైన్స్ స్టేట్ టు ఇన్క్లూడ్ స్టేట్ అన్న పదం కింద ఫస్ట్ ఏమంటుందంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రేపొద్దున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ యూనియన్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ దాని తర్వాత సెకండ్ ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించే పవర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి ఉంటుంది స్టేట్ ఎగ్జిక్యూటివ్ పొద్దున మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు అయితే మీరు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కిందనే ఉంచుతారు థర్డ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఎవరు వస్తారో పంచాయత్స్ వస్తుంది తర్వాత మున్సిపాలిటీస్ వస్తుంది వీళ్ళు ఉల్లంఘించగలుగుతారు ప్రాథమిక హక్కులను అంటే దీని కింద వచ్చే వ్యక్తులు వ్యవస్థలు ఉల్లంఘించగలుగుతాయి అని అర్థం దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఈ లాస్ట్ది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదర్ అథారిటీస్ అంటుంది కాన్స్టిట్యూషన్ కానీ అదర్ అథారిటీస్కి రెండు చెప్తుంది విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మన భూ భారతదేశ భూగోళంలో ఉన్నవి విత్తిన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఏవైతే భారతదేశంలో ఉన్నాయో అవి లేదా విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థలు వ్యవస్థలని అంటుంది ఆఫ్ ఇండియా ఇది మనకి కొంచెం కష్టం ఇప్పుడు మీరు ఈ వన్ టూ త్రీ పాయింట్స్ చూస్తే చాలా ఈజీగా ఈ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు లేదా ఒక ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా చెప్పొచ్చు ఉదాహరణకి నా జీవితానికి ఒక థ్రెట్ ఉందనుకోండి నా లైఫ్కి థ్రెట్ ఉంది నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి నా లైఫ్ మీద టూ త్రీ టైమ్స్ అటాక్స్ జరిగినాయి నాకు థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి నాకు దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది నన్ను మనుషులు ఫాలో చేస్తున్నట్టు ఇవన్నీ ఉన్నాయి నేను ఏం చేయాలి నా నాకు నాకు లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్గా పోలీస్ వాళ్ళకి వెళ్ళి అయ్యా నాకు ఈ లైఫ్ థ్రెట్ ఉంది ఇవి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ప్లీజ్ నాకు రక్షణ కల్పించండి వాళ్ళని పట్టుకోండి నన్ను నాకు రక్షణ కల్పించండి అని అడుగుతాం అయితే సిఐ గారు నాకు కంప్లైంట్ తీసుకోరు అప్పుడు నేను ఏం చేయాలి నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి కోర్టుకెళ్ళి నాకు ఈ పరిస్థితి ఉంది నా కంప్లైంట్ని సీఐ గారు తీసుకోవట్లేదు నా ప్రా ప్రాథమిక హక్కు ఉల్లంఘింపబడే అవకాశం ఉంది అంటే నా రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఉన్న నా రైట్ టు లైఫ్కి థ్రెట్ ఉంది ప్లీజ్ కోర్టు మీరు ఏదన్నా చేయండి అన్నప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి సిఐ గారిని కంప్లైంట్ తీసుకోమని చెప్తుంది సిఐ గారు నా ప్రాథమిక హక్కును ఎట్లా ఉల్లంఘించారు నాకు రక్షణ కల్పించకపోవడము నా ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినంత పని అయితే సిఐ గారు ఉల్లంఘించారు అన్నప్పుడు ఫస్ట్ కోర్టు ఏం చేస్తుందంటే మీ ప్రాథమిక హక్కులకి ఎవరి ద్వారా ఉల్లంఘించబడే అవకాశం ఉంది అని అడిగినప్పుడు నేను సిఐ అన్నప్పుడు ఇమీడియట్గా కోర్టు సిఐ అనే వ్యక్తి ఈ ఇక్కడ రాసున్న వాటిల్లో కిందికి వస్తారా రారా అని చూస్తుంది సిఐ అనే వ్యక్తి స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ఒక భాగం కాబట్టి ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కేసు లాగానే పరిగణించి సిఐకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైనా మీరు నా ప్రాథమిక హక్కు ఉల్లంఘింపబడుతు పడింది అని అన్న ప్రశ్న తలెత్తినప్పుడు మీరు ప్రభుత్వం కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కోర్టు మిమ్మల్ని ముందు ఎవరు ఉల్లంఘించారు అని అడుగుతుంది మీరు ఎవరు ఉల్లంఘించారో చెప్పినప్పుడు ఆ వ్యక్తి లేదా ఆ వ్యవస్థ లేదా ఆ ఆఫీస్ ఈ ఆర్టికల్ ట్వెల్వ్ కింద వస్తుందా లేదా అన్నది కోర్టు చెక్ చేస్తుంది ఇది ఆర్టికల్ ట్వెల్వ్ కింద ఉన్న ఇంపార్టెన్స్ ఆర్టికల్ ట్వెల్వ్ కింద వచ్చే ఆఫీస్ అయితేనే అది వాయిలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లాగా పరిగణిస్తారు ఆర్టికల్ ట్వెల్వ్ కింద వచ్చే వ్యక్తి కాకపోతే అది వాయిలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లాగా పరిగణింపబడదు ఉదాహరణకి అన్టచబిలిటీ ఇస్ అబాలిష్డ్ అంటరాని తరాన్ని నిర్మూలించాలని రా రాజ్యాంగం చెప్తుంది ఇప్పుడు అంటరాని తరం ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఇంకొక ప్రైవేట్ ఇండివిజువల్ మీద చూపించినప్పుడు ఉదాహరణకి నేను ఎస్సీ నన్ను అంటరాని వ్యక్తిలాగా ఇంకొక వ్యక్తి నన్ను చూసినప్పుడు నేను నా ప్రాథమిక హక్కు ఉల్లంఘింపబడింది అని కోర్టుకి వెళ్ళాను నేను వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసేస్తాను సో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించేంత పవర్ ఒట్టి స్టేట్ అనే అనే టర్మ్ కింద వచ్చే వాళ్ళకే ఉంటుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చాలా వేగ్గా ఉంది అంటే అది పరిపూర్ణంగా లేదు అది ఈజీ కాదు అండ్ ఇప్పుడు భారతదేశంలో ఎన్నో వ్యవస్థలు ఎన్నో సంస్థలు ఉన్నాయి అవన్నీ వస్తాయా భారత ప్రభుత్వం కింద ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి అవన్నీ వస్తాయా అన్న ప్రశ్న తెలెత్తుంది అయితే ఈ క్వశ్చన్ రేజ్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమనిందంటే అది అదర్ అథారిటీయా కాదా అని తెలుసుకోవడానికి ఒక ఒక ఐదు పారామీటర్స్ ఇచ్చింది ఆ పారామీటర్స్లో ఏ ఒక్కటి ఐదు కండిషన్స్లో ఏ ఒక్కటి మీట్ అయినా అది అదర్ అథారిటీ కిందికి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయితే ఈ ఐదు ఈ కండిషన్స్ ఏంటి ఒక్కటన్నా మీట్ అవ్వాలి ఫస్ట్ కండిషన్ ఏంటంటే క్యాపిటల్ బై గవర్నమెంట్ ఆ సంస్థ నడవడానికి కావలసిన డబ్బులు సమకూర్చింది ప్రభుత్వం ఉదాహరణకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ఎయిడెడ్ బై గవర్నమెంట్ ఎయిడెడ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఈ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది బిజినెస్ ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ చేసేది ఈ సెకండ్ ఇది ఎయిడెడ్ బై గవర్నమెంట్ అన్నది బిజినెస్ కాదు ఇది డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం చేసేది ఉదాహరణకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ఇవన్నీ వస్తాయి యూనివర్సిటీస్ ఇవన్నీ వస్తాయి దాని తర్వాత థర్డ్ మోనోపలి బై గవర్నమెంట్ అంటే ఆ రంగంలో మీరు తప్ప ఇంకెవ్వరూ ఉండకుండా చూసుకుంది గవర్నమెంట్ కాబట్టి మీరు బాధ్యులు అవుతారు అది మోనోపలి బై గవర్నమెంట్ ఫోర్త్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ బై గవర్నమెంట్ అంటే అది ఇండిపెండెంట్ బాడీ గవర్నమెంట్ మీద డబ్బుల కోసం డిపెండ్ అయినా కాకపోయినా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటే ఆ సంస్థలో పనిచేసే వ్యక్తులందరినీ గవర్నమెంటే నియమిస్తు నియమిస్తుంది ఆర్టీసీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదా పర్ఫార్మ్స్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ పర్ఫార్మ్స్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులని ఈ సంస్థ చేస్తుంది అట్లాంటప్పుడు అది అదర్ అథారిటీ కిందికి వస్తుంది ఉదాహరణకి మీకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఎక్కువైపోయినాయి గవర్నమెంట్లో చాలా మటుకు పనులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా చేస్తున్నారు సో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ పర్ఫార్మ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ దేర్ ఫోర్ అది దీని కిందకి వస్తుంది అట్లా క్యాపిటల్ బై గవర్నమెంట్ ఎయిడెడ్ బై గవర్నమెంట్ మోనోపలీ బై గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ లేదా పర్ఫార్మ్స్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈ అన్నిట్లో ఏ ఒక్క కండిషన్ ఫుల్ఫిల్ అయినా కూడా దాన్ని అదర్ అథారిటీ కింద పరిగణిస్తారు మీరు దేని మీద కేసేసిన ఫస్ట్ కోర్ట్ ఏమడుతుందంటే ఎవరు మీకు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారు ఆ వ్యక్తి సంస్థ ట్వెల్వ్ కింద వస్తుందా రాదా ఇది కోర్ట్ చెక్ చేస్తుంది సో ట్వెల్వ్ మనకి ఎవరు మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించగలుగుతారు అన్న దాని మీద క్లారిటీ వస్తుంది మరి థర్టీన్ ఏం చేస్తుంది ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి కో కేసు వేయాలి అనుకున్నప్పుడు కోర్టు ఫస్ట్ నన్ను ఏం అడుగుతుంది ఎవరమ్మా నీ ప్రాథమిక హక్కును ఉల్లంఘించింది అని అడుగుతుంది నేను ఫలానా వ్యక్తి లేదా సంస్థ అని చెప్తాను తర్వాత కోర్టు అంటారు ఏం చేశారమ్మా వాళ్ళు వాళ్ళు ఏం చేసి నీ ప్రాథమిక హక్కును ఉల్లంఘించారు ఆ ఏం చేశారు అన్నది పదమూడు కింద వస్తుందా లేదా అన్నది కోర్టు చూస్తుంది అయితే ఆర్టికల్ థర్టీన్ ఏమంటుంది ఆర్టికల్ థర్టీన్ ఒకటే మాట అంటుంది ఏ చట్టమైన ఎనీ లా వాయులేటింగ్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులని ఉల్లంఘిస్తే ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘిస్తే దాన్ని ఇన్ కన్సిస్టెంట్ విత్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ డిక్లేర్డ్ అన్ కాన్స్టిట్యూషనల్ అంటే ఇది ఇంకా చెల్లదు ఈ చట్టం చెల్లదు కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంది ఇస్ డిక్లేర్డ్ అన్ కాన్స్టిట్యూషనల్ అని అంటాం ఈ కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చెల్లదు అని చెప్తారనమాట ఈస్ డిక్లేర్డ్ అన్ కాన్స్టిట్యూషనల్ ఆర్ ఇన్వాలిడ్ ఆర్ వాయిడ్ కాన్స్టిట్యూషనల్ ఇన్వాలిడ్ అని అంటారు ఇంకా ఇది చెల్లదు అనే అర్థం ఇప్పుడు మనకి శబరిమల కేసు ఉంది క్యూ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఉంది ఇవన్నీ అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడానికి కారణం ఆర్టికల్ థర్టీన్ ఆర్టికల్ థర్టీన్ సింపుల్గా ఏమంటుందంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ చట్టం చెల్లదు అని అంటారు అయితే ప్రాథమిక హక్కులని ఈ చట్టం ఉల్లంఘిస్తుందా లేదా అని చూడ్డానికి మనకు ఒక సంస్థ కావాలి ఉల్లంఘిస్తుందా లేదా అని ఎట్లా తెలుస్తుంది దానికి ఒక విధానం కావాలి ఈ విధానాన్ని మనం జుడిషియల్ రివ్యూ అంటాం ఒక చట్టం ప్రాథమిక హక్కులని ఉల్లంఘిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మనం వాడే పద్ధతిని విధానాన్ని జుడిషియల్ రివ్యూ అని అంటాం జుడిషియల్ రివ్యూ ద్వారా కోర్టు ఒక చట్ట చట్టం ప్రాథమిక హక్కులని ఉల్లంఘిస్తుందా లేదా అన్నది తెలుసుకుంటుంది ఈ జుడిషియల్ రివ్యూ చేసే పవర్ రెండు కోర్టులకే ఉంటుంది ఇండియాలో ఒకటి సుప్రీం కోర్టు ఇంకోటి హైకోర్టు ఇంకా వేరే కోర్టులు జుడిషియల్ రివ్యూ చేయడానికి వీలుండదు సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ మాత్రమే జుడిషియల్ రివ్యూ చేయగలుగుతాయి ఇది జుడిషియల్ రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు హైకోర్టు మాత్రమే చేయగలుగుతాయి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జుడిషియల్ రివ్యూ అన్న పదము ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదు అసలు రాజ్యాంగంలో జుడిషియల్ రివ్యూ అన్న పదం ఉండదు మరి జుడిషియల్ రివ్యూ ఎట్లా ఇండియాలో సాధ్యము అంటే ఆర్టికల్ థర్టీన్ ద్వారా సాధ్యం ఆర్టికల్ థర్టీన్ ఏమంటుంది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ చట్టమైనా చెల్లదు అంటుంది మరి ప్రాథమిక హక్కులని ఒక చట్టం ఉల్లంఘిస్తుందా లేదా అన్నది నాకు ఎట్లా తెలియాలి అంటే జుడిషియల్ రివ్యూ ద్వారా తెలుస్తుంది జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి కోర్టు ఒక చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందా రాజ్యాంగ బద్ధంగా ఉందా ఇజ్ ఇట్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇస్ ఆర్ ఇస్ ఇట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పే విధానాన్ని అని చెప్పే ప్రొసీజర్ని మనం జుడిషియల్ రివ్యూ అంటాం కోర్ట్ అంటే ఇండియాలో రకరకాల కోర్టులు ఉన్నాయి అన్ని కోర్టులు జుడిషియల్ రివ్యూ చేయగలుగుతాయా అంటే లేదు కోర్ట్లు రెండే కోర్టులు చేయగలుగుతాయి సుప్రీం కోర్ట్ అన్నా హైకోర్టు అన్నా తప్ప ఇంకొక కోర్టు చేయడానికి వీలుండదు సో ఆర్టికల్ థర్టీన్ చాలా సింపుల్గా ఏమంటుంది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ చట్టమైన చెల్లదు అని చెప్తుంది అయితే ఆర్టికల్ థర్టీన్లో ఒక క్లాజ్ ఉంటుంది ఆ క్లాజ్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ శబరిమలా కేసు ట్రిపుల్ తలాక్ని కూడా ఇన్వాలిడ్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది ఇవన్నీ ఈ క్లాజ్ బేసిస్ మీదనే డిక్లేర్ చేశారు ఈ క్లాజ్ థర్టీన్ క్లాజ్ త్రీ ఏమంటుందంటే ఈ లా అనే పదం కింద డిఫైన్స్ ద టర్మ్ లా టు ఇన్క్లూడ్ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ని కూడా లా లాగానే పరిగణిస్తాము ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ని కూడా లా లాగానే పరిగణిస్తాము రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా గా ఆర్డర్ లాగానే లా లాగానే పరిగణిస్తాము తర్వాత నోటిఫికేషన్ ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది గ్రూఫ్ అంది అది కూడా లా లాగానే పరిగణిస్తాము బైలాస్ బైలాస్ అంటే లా విత్ ఇన్ అ లా అని అంటాం మనం లా విత్ ఇన్ అ లా అంటే చట్టం మొత్తము ఒకరు చేస్తారు ఆ చట్టంలో ఉండే చిన్న చిన్న డీటెయిల్స్ మాత్రం ఇంకొక సబార్డినేట్ సంస్థ చేస్తుంది కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ఫాలోడ్ యాజ్ లా ట్రిపుల్ తలాక్ అనేది ఒక కస్టమ్ స శబరిమల కేసులో ఆడవాళ్ళు వెళ్ళొద్దు అన్నది ఒక కస్టమ్ సో ఈ కస్టమ్స్ కూడా ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే వాటిని కూడా చెల్లవు అండ్ డిక్లేర్ చేసే పవర్ కోర్టుకుంటుంది ఈ ఎందుకు థర్టీన్ క్లాస్ త్రీ కింద ఈ లా అనే పదాన్ని డిఫైన్ చేశారు అన్న ప్రశ్నకు వస్తే ఇప్పుడు సాధారణంగా చట్టం అంటే మనకి మనకేమంట అర్థమవుతుంది చట్టాన్ని చేసేది లెజిస్లేచర్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఏదన్నా చేస్తే దాన్ని మనం చట్టం అని అంటాం కానీ చాలా సమయాలలో ఏమవుతుందంటే పార్లమెంట్ చేసిన చట్టాలే కాదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ని వాయులేట్ చేయొచ్చు అంటే ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల కూడా మన ఫండమెంటల్ రైట్స్ వాయులేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది వీళ్ళు తీసుకునే ఈ డెసిషన్స్ అన్నీ ఫ కవర్ అవ్వాలి ఫండమెంటల్ రైట్స్ వాయిలేషన్లో అంటే మనం ఈ పదం లా అనే పదాన్ని అర్థాన్ని చాలా పెంచాల్సి వస్తుంది అంటే దీని స్కోప్ని పెంచాల్సి వస్తుంది లా అనే పదం స్కోప్ పెంచడానికే ఆర్డినెన్స్ ఆర్డర్ రూల్స్ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్ బైలాస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఒకటిచ్చింది ఆర్డర్ వల్ల ఫండమెంటల్ రైట్స్ వాయులేట్ అవుతున్నాయి ఇమీడియట్గా కోర్టు దాన్ని పరిగణంలోకి తీసుకుంటుంది ఎందుకంటే థర్టీన్ త్రీ ప్రకారం ఆర్డర్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ అ లా అందుకనే లా అన్న పదంకి వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది థర్టీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఆర్టికల్ ఫోర్టీన్ చూస్తే ఆర్టికల్ ఫోర్టీన్ చూస్తే ఆర్టికల్ ఫోర్టీన్లో మనకి బేసిక్గా ఇది సమానత్వానికి సంబంధించిన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్లో రెండు రకమైన హక్కులు పొందపరుచుంటే ఒకటేమో ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటాం అంటే న్యాయం ముందు అందరూ సమానులే ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నది మనము ఇంగ్లండ్ నుండి తీసుకున్నాము ఇంకొకటి వచ్చేసి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మన దగ్గర రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ని ఆధారపరచుకొని ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది సో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అర్థం ఏంటి దీన్ని మనం ఇంగ్లండ్ నుండి తీసుకున్నాము దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి సోషల్ పొజిషన్ అంటే సోషల్ ఎకనామిక్ పొలిటికల్ స్టేటస్కి సంబంధం లేకుండా అందరూ అదే లాకి అదే లా కింద ఉంటారు అంటే అదే లా అందరికీ అప్లై అవుతుంది అని అర్థం దీన్ని మీకు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాజు పాలనలో ఉన్నామనుకోండి రాజుల పాలనలో రెండు రకాల చట్టాలు ఉండేవి సామాన్యులకు ఒక చట్టము రాజ కుటుంబానికి ఇంకొక చట్టం ఉండేది అంటే నొబెలిటీకి ఒక ఒక లా ఉండేది నార్మల్ సిటిజన్స్కి ఒక లా ఉండేది ఏదైతే నొబెలిటీకి అప్లై అప్లై అవుతుందో అది నార్మల్ సిటిజన్స్కి అర్థం కాదు అప్లై అవ్వదు రాజధర్మం వేరు మామూలు ప్రజలకు ఉండే ధర్మం వేరు అది ఈక్వాలిటీ బిఫోర్ లా కాదు కానీ ఈక్వాలిటీ బిఫోర్ లా అర్థం ఏంటంటే మీరు ఎవరన్నా ఇవి ఉండొచ్చు మీ మీ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ పొజిషన్ ఏదైనా ఏ ఉండొచ్చు అందరికీ ఒకటే లా ఉంటుంది దీనికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ మనిషి తప్పుకి తగ్గ శిక్షిస్తారు కానీ ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ మనిషి ఏ ఫ్యామిలీ నుండి వస్తాడు ఆ మనిషి ఏం చదువుకున్నాడు ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము ఇట్లాంటివి చూసే చట్టం శిక్ష ఇవ్వదు దీన్ని మనం ఈక్వాలిటీ బిఫోర్ లా అంటాం దీనికి మన దగ్గర ఒక మ్యాక్సిమన్ ఉంటుంది అండ్ లో పర్సన్ ఇస్ అబవ్ లా అని అంటారు నో పర్సన్ ఇస్ అబవ్ లా అంటే అర్థం ఏంటంటే చట్టం అందాన్ని సమానంగా చూడాలి అంటే అందరూ చట్టం కింద ఉండాలి చట్టం పైన పెత్తనం చేసే హక్కు ఇంకొకరికి ఇస్తే చట్టం చట్టం కింద పడిపోతుంది ఇంకా దానికి దాన్ని ఎవరు అనుసరించరు అని అర్థం నో పర్సన్ ఇస్ అబవ్ లా అన్న పదము దేనికి సంబంధించింది అని అడుగుతారు ఈ ఫ్రేజ్ దేనికి సంబంధించింది అంటారు ఈక్వాలిటీ బిఫోర్ లాకి సంబంధించింది ఈక్వాలిటీ బిఫోర్ లా మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక ఒక టీచర్ తన తన కింద ఉండే స్టూడెంట్స్ అందరినీ సమానంగా చూడాలి వాళ్ళ కులము మతము ప్రాంతము వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలి ఇప్పుడు నేను యాజ్ అ టీచర్ నా స్టూడెంట్స్ అందరినీ సమానంగా చూడాలంటే నేను నేను వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉండాలి వాళ్ళతో సమానంగా ఉన్న వాళ్ళ కింద ఉన్నా నేను సమానం చూడడానికి వీలుండదు ఒక మెట్టు పైన ఉండాలి అంటే దీన్ని మనం రూల్ ఆఫ్ లా అని అంటాం రూల్ ఆఫ్ లా అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ చట్టానికి అనుగుణంగా ఉండాలి కానీ చట్టం మీద పెత్తనం చేయకూడదు అని అర్థం రూల్ ఆఫ్ లా అన్న అనే ఫ్రేజ్ మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఇయ్యడం ఇయ్యబడడం జరగలేదు కానీ ఈక్వాలిటీ బిఫోర్ లా మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీగా రూల్ ఆఫ్ లా ఉండాలి నేను ఒక మెట్టు పె ఉంటేనే మీ అందరినీ నేను సమానంగా చూడాలి నేను ఒక మెట్టు పైకి ఉండాలి అంటే మీరందరూ నేను చెప్పింది వినాలి చట్టం పైకి ఉండడం దీన్నే మనం రూల్ ఆఫ్ లా అని అంటాం ఈక్వాలిటీ బిఫోర్ లా సాధ్యం అవ్వాలి అంటే రూల్ ఆఫ్ లా ఉండడం చాలా కంప ఇంపార్టెంట్ అంటే మనం ఎట్లా చూడాలంటే రూల్ ఆఫ్ లా ఇస్ ద మీన్స్ ఎండ్ ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంటి అందరికీ చట్టాన్ని చట్టం సమానంగా వర్తిస్తుంది నువ్వు నువ్వెవరన్నా కానీ నువ్వు ప్రైమ్ మినిస్టర్ కానీ నువ్వు నార్మల్ సిటిజన్ కానీ అదే చట్టం మనందరికీ వర్తిస్తుంది దాన్ని మనం ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటాం మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఏంటి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అన్న కాన్సెప్ట్ మనము అమెరికా నుండి తీసుకున్నాం దీని అర్థం ఏంటి అంటే లైక్ షుడ్ బి ట్రీటెడ్ అ లైక్ అని అంటాం లైక్ షుడ్ బి ట్రీటెడ్ అ లైక్ అంటే సమానమైన పరిస్థితులలో ఉన్న వ్యక్తులని లై సమానంగా చూడాలి అని అర్థం లైక్ షుడ్ బీ ట్రీటెడ్ అ లైక్ సమానంగా ఉన్న పరిస్థితులు సమాన పరిస్థితులలో వచ్చే వ్యక్తి నుండి వచ్చే వ్యక్తులని సమానంగా చూడాలి దీన్ని మనం ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని అంటాం ఉదాహరణకి మనం సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ అంటాం ఎందుకు ఈ తేడా ఇప్పుడు అరవై లోపు ఉన్న వాళ్ళని అరవై దాటిన వాళ్ళని ఒకళ్ళ ఒకటేలాగా చూడలేము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్న పరిస్థితులు ఒకటి కావు అరవై వరకు ఉన్న వాళ్ళకేంటి ఉద్యోగం ఉంటుంది మంచి సంపాదన ఉంటుంది హెల్త్ కూడా బాగానే ఉంటుంది యూజువల్గా సిక్స్టీ ఇయర్స్ నుండి మనం ఏజ్డ్ లాగా కన్సిడర్ చేస్తాం ఫార్టీ టు సిక్స్టీ మిడ్ లైఫ్ అంటాం సో సిక్స్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి ముందున్నంత పట్టు శరీరంలో ఉండదు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ సిటిజన్స్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అందరిని ఒకటేలాగా ట్రీట్ చేస్తాం మళ్ళీ సీనియర్ సిటిజన్స్లో సీనియర్ సిటిజన్ రిచ్ సీనియర్ సిటిజన్ పువర్ సీనియర్ సిటిజన్ మిడిల్ క్లాస్ అని అన్నాం సీనియర్ సిటిజన్స్ అన్న వాళ్ళందరికీ ఒకటే ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది బ్యాంక్ నుండి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ మీద వాళ్ళకి ట్యాక్సెస్ తక్కువ పడతాయి వాళ్ళకి ట్రైన్లో ఫ్లైట్లో బస్సులో కొన్ని రిజర్వేషన్స్ కొంచెం తక్కువ తీసుకుంటారు టికెట్కి ఇది అందరికీ సమానంగా వర్తిస్తుంది అది లైక్ షుడ్ బి ట్రీటెడ్ అ లైక్ అర్థం ఇండియాలో ఉన్న రిజర్వేషన్ సిస్టమ్కి మూలం ఈ లైక్ షుడ్ బి ట్రీటెడ్ అ లైక్ అన్న ఆలోచన అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్కేల్ ఇది నా డెవలప్మెంట్ స్కేల్ లాగా పరిగణిస్తే నైన్టీన్ ఫిఫ్టీలో నేను చూసినప్పుడు అంటే ఎంత డెవలప్డ్ ఇది ఇది హైలీ డెవలప్డ్ ఇది లో డెవలప్మెంట్ చూస్తే ఫస్ట్ ఓసీ ఓపెన్ కేటగిరీ ఉండే తర్వాత బీసీ ఉన్నారు తర్వాత ఎస్సీ ఉన్నారు తర్వాత ఎస్టీ ఉన్నారు ఎస్సీకి ఓసీకి ఇంత తేడా ఉంది ఓసీకి ఎస్టీకి ఇంత తేడా ఉంది అంటే ఇంత గ్యాప్ ఉంది ఇప్పుడు ఎస్సీలు ఇక్కడ ఉన్నారు ఓసీలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు సమానమైన పరిస్థితులలో లేరు కాబట్టి నేను వాళ్ళని సమానంగా ట్రీట్ చేయడానికి వీల్లేదు ఇప్పుడు వీళ్ళని సమానంగా చేయాలంటే ఏం చేయాలి ఓసీలు వాళ్ళ పద్ పద్ధతిలో వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వకుంటూ పోతారు ఎస్సీలో ఈ గ్యాప్ కవర్ చేస్తు ఓసీ దగ్గరికి వెళ్ళాలి ఎస్సీలు ఈ గ్యాప్ కవర్ చేయాలి అంటే వాళ్ళకి నేను కొన్ని వెసులుబాటులు కల్పించాలి ఆ వెసులుబాటులే మనం రిజర్వేషన్స్ అని అంటాం ఈ వెసులుబాటునే మనం రిజర్వేషన్స్ అని అంటాం అలాగే ఎస్టీకి ఓస్టీకి ఇంత గ్యాప్ ఉంది మళ్ళీ రిజర్వేషన్స్ ఇస్తే వాళ్ళని కవర్ చేయగలుగుతాం ఏ రోజైతే అన్ని అందరూ అన్ని వర్గాల వారు ఒకటే లెవెల్లో ఉంటారో ఆ రోజు రిజర్వేషన్ వర్తించదు ఆ రోజు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అని అర్థం ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనే కాన్సెప్ట్ని ఆధారం చేసుకొని మనకి కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఈక్వాలిటీ బిఫోర్ లాకి సంబంధించింది ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం అందరికీ సమానం ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే సమాన సమానమైన పరిస్థితులలో ఉన్న వాళ్ళని సమానంగా చూడాలి సమానం అసమానమైన పరిస్థితులలో ఉన్న వాళ్ళని సమానంగా చూ వీల్లేదు వీలు లేదు ఒక ఓసీని ఒక ఎస్సీని ఈక్వల్గా ట్రీట్ చేయలేము ఎందుకంటే ఎస్సీస్ సోషలీ డిప్రైవ్డ్ వాళ్ళకి చాలా కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళని చాలా విషయాల నుంచి దూరం ఉంచాం కాబట్టి వాళ్ళని ఆ ప్రోగ్రెస్ వాళ్ళు వన్ వన్ వందల సంవత్సరాల నుండి పోగొట్టుకుంది కోల్పోయిందంతా వాళ్ళు అవన్నీ పక్కకి జరిపి మళ్ళీ ముందుకు జరగగలగాలి అందుకనే వాళ్ళకు ఒక ఎక్స్ట్రా పుష్ ఇస్తున్నాం ఆ పుష్ని మనం రిజర్వేషన్ అనడం జరుగుతుంది ఇది ఆర్టికల్ ఫోర్టీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఎట్లా ఉంటుందంటే ఫోర్టీన్లో ఏమైతే ఉన్నాయో ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అవిటిని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ సో ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మనం వాటికి రిలేట్ చేయగలుగుతాం ఫిఫ్టీన్లో చాలా క్లాజెస్ ఉంటాయి ఫిఫ్టీన్ క్లాజ్ వన్ ఏమంటుందంటే నో డిస్క్రిమినేషన్ ఎలాంటి భేదభావం చూపించడానికి వీలు లేదు ఏ ఏ గ్రౌండ్స్ మీద ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఇట్లాంటి గ్రౌండ్స్ మీద చూపించద్దు గ్రౌండ్స్ ఆఫ్ అని చెప్పి గ్రౌండ్స్ని మెన్షన్ చేస్తుంది ఏమని మెన్షన్ చేస్తుంది రేస్ రిలీజియన్ ఈ గ్రౌండ్స్ కూడా ఆర్టికల్ టు ఆర్టికల్ మారుతాయండి సో మీరు ఖచ్చితంగా వీటిని సరిగ్గా చూసుకోవాలి కాస్ట్ సెక్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ గ్రౌండ్స్ మీద ఓన్లీ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రేస్ రిలీజియన్ కాస్ట్ సెక్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటి మీ ఆధారపరచుకొని మీరు తారతమ్యాలు చూపించడానికి వీల్లేదు అని వన్ చెప్తుంది టూ ఏం చెప్తుందంటే మనకి సెకండ్ది ఏం చెప్తుందంటే నో డిస్క్రిమినేషన్ ఇన్ యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్ ఈ పబ్లిక్ ప్లేసెస్ అంటే ఏంటి ఏవైతే గవర్నమెంట్ ద్వారా మెయింటైన్ చేసే ప్రాంతాలు ఉంటాయో ఇన్ యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్ అని అంటారు గవర్నమెంట్ ద్వారా మెయింటైన్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో వాటికి యాక్సెస్ ఇవ్వడంలో ఎలాంటి తేడా ఉండకూడదు మరి యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్ అంటున్నాం పబ్లిక్ ప్లేస్ అంటే ఏంటి పబ్లిక్ ప్లేస్ అంటే ఎనీ ప్లేస్ మెయింటైన్డ్ బై ద గవర్నమెంట్ ఓపెన్ టు జనరల్ పబ్లిక్ గవర్నమెంట్ ద్వారా స్థాపించబడి గవర్నమెంట్ మెయింటైన్ చేసేది మళ్ళీ ప్రజలందరినీ అలౌట్ చేసే ప్లేస్ అయి ఉండాలి ఉదాహరణకి గుడి లేదా డిఆర్డిఓ డిఆర్డిఎల్ డిఆర్డిఓ కూడా గవర్నమెంట్ ద్వారానే ఆపరేట్ అవుతుంది కానీ అక్కడికి అందరినీ రానియరు సో అక్కడ మనం కంప్లైంట్ చేయలేము కానీ ఒక గుడి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు నేను నువ్వు నువ్వు ఎస్సీబీ కాబట్టి నేను ఇక్కడికి రానివ్వను అంటే కుదరదు సో ఫిఫ్టీన్ క్లాస్ టూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మళ్ళీ ఆర్టికల్ సెవెంటీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయితే ఈ రెండు ఏమంటాయి అంటే ఈ రెండు క్లాసెస్ నో డిస్క్రిమినేషన్ అని అంటాయి దీని తర్వాత వచ్చే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మూడు నాలుగు ఐదు ఆరు ఏమంటాయంటే గవర్నమెంట్ ప్రభుత్వం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు కొన్ని చర్యలు తీసుకోవచ్చు మూడు ఏమంటుందంటే మహిళల కోసము పిల్లల కోసం కొన్ని చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం అంటుంది నాలుగు ఏమంటుందంటే బలుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోసం కొన్ని చర్యలు తీసుకోవచ్చు ఐదు ఏమంటుందంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోసం చదువుకి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవచ్చు ఫైవ్ ఏమంటుందంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి సంబంధించి ఎడ్యుకేషన్లో కొన్ని చర్యలు తీసుకోవచ్చు సిక్స్ ఏమంటదంటే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎడ్యుకేషన్లో కొన్ని చర్యలు తీసుకోవచ్చు అంటే బేసిక్గా ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ అన్న వర్గీకరణ కులం ఆధారంగా అవుతుంది ఎస్టీ అన్న వర్గీకరణ రేస్ బేస్డ్ ఓబీసీ కూడా కులం బేస్డ్ అలాగే విమెన్ అన్నప్పుడు మనం సెక్ని తీసుకొస్తున్నాం సో ఇవన్నీ చేసినప్పుడు ఇది దీన్ని వివక్షలాగా పరిగణించడానికి వీల్లేదు ఎందుకు విమెన్ బ్యాక్వర్డ్ వాళ్ళని ముందుకు తీసుకురావాలి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కింద వాళ్ళని కూడా మహిళలను మగవాళ్ళకి సమానంగా తీసుకురావాలి కాబట్టి వాళ్ళ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అందుకనే ఈ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ లాగా పరిగణించాం ఫోర్ అన్నది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది ఫైవ్ అన్నది నైంటీ త్రీ రాజ్యాంగ సవరణ సిక్స్ అన్నది వన్ జీరో త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఖచ్చితంగా ఇవి తెలియాలి క్లాస్ ఫోర్కి క్లాస్ ఫైవ్కి తేడా ఏంటంటే క్లాస్ ఫోర్లో ప్రొవిజన్స్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్తారు కానీ దేంట్లో అన్నది చెప్పారు ఫైవ్ చాలా స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్కి సంబంధించి అని చెప్తుంది సిక్స్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది ఇది టెన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి ఎడ్యుకేషన్లో అయితే నేను ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ ఈ క్యాటగరైజేషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో సెవెంటీ సిక్స్టీన్ ఆర్టికల్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు క్యాటగరైజేషన్ ఎట్లా ఉంటుంది సబ్ క్యాటగరైజేషన్ అంటే ఏంటి ఈ ఈ ఈడబ్ల్యూఎస్ క్యాటగరైజేషన్ అంటే ఏంటి చెప్పి మీకు వన్ జీరో త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి కూడా చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో సిక్స్టీన్ ఆర్టికల్తో స్టార్ట్ చేద్దాము థ్యాంక్ యూ